ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త, రేపటి నుండి ఇంకా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ వీడియోను రీచ్ చేసిన వారు అవుతారు. సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడిందని చెప్తున్నారు. ఈ ప్రభావం వల్ల ఏర్పడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అయితే అంచనా వేస్తోంది. దీనివల్ల రాబోయే 4 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉంది. సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్తున్నారు. గురువారం నాడు అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను సుడి ఉండడంతో అది క్రమంగా బలపడుతుందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. సముద్రం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల ఎత్తులో అయితే కనుక ఉపరితల ఆవర్తనం అయితే వ్యాపించిందంటున్నారు. గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల గాలులతో వేగంతో గాలులు వేస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక అలాగే కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతంలో శని, ఆదివారాలు అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా ఉంటుందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. ఇక రానున్న సెప్టెంబర్ నెలలో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు వర్షాలు కురుస్తాయని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.